నమస్కారం అండి. నేను డాక్టర్ అనుపమ ఉప్పులూరి. నేను స్నిగ్ధ ఆయుర్వేద హాస్పిటల్ చీఫ్ ఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం మధుమేహం గురించి తెలుసుకుందాం. మధుమేహం ఎలా వస్తుంది, దానికి కారణాలు ఏంటి, దానివల్ల ఏమేమి కాంప్లికేషన్స్ వస్తాయి అనేది మనం ఈరోజు చూద్దాం. మధుమేహం అనేది చాలా ఈ మధ్యకాలంలో చాలా కామన్గా చూస్తున్న ప్రాబ్లం. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ మధుమేహం ఉన్నట్టుగా ఒక సర్వేలో తెలిసింది. మధుమేహంని మనం షుగర్ వ్యాధిని అని కూడా, చక్కెర వ్యాధిని కూడా అంటుంటారు. దీన్ని డయాబెటీస్ మిలిటస్గా వ్యవహరిస్తుంటారు. ఈ మధుమేహము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి టైప్ 1 డయాబెటీస్ అని, టైప్ 2 డయాబెటీస్ అని రెండు విధములుగా ఉంటుంది. అదే కాకుండా గెస్టేషనల్ డయాబెటీస్ అని ఇంకొక విధంగా ఉంటుంది. ఈ టైప్ 1 డయాబెటీస్లో ముఖ్యంగా ఈ ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ ఇన్సులిన్ని సరిపడనంతగా సిక్రీట్ చేయకపోవడం వల్ల బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ అవుతుంది. దీనివలన ఈ టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. సో ఇది ముఖ్యంగా ఎక్కువ చిన్నపిల్లల్లో వస్తుంది. అందువల్ల దీన్ని జువెనైల్ డయాబెటీస్ అని కూడా అంటారు. అదేవిధంగా రెండో విధం టైప్ 2 డయాబెటీస్. ఇది కామన్గా 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్కుల వారికి ఎక్కువ వస్తుంటుంది. దీనికి కారణం ఏంటంటే ఈ క్లోమంలో ఉండే బీటా సెల్సే తక్కువ సిక్రెట్ చేయడం వల్ల, ఈ ఇన్సులిన్ని తక్కువ సిక్రెట్ చేయడం వల్ల, దానివల్ల కూడా ఈ బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయలేక రక్తంలో ఎక్కువ అవడం వల్ల ఈ టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. అదేవిధంగా గర్భిణులకు వచ్చే షుగర్ వ్యాధిని గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. గర్భం దాల్చే సమయంలో వచ్చి ప్రసవానంతరం మళ్ళీ తగ్గిపోతుంటుంది. సో దీనివల్ల ఎక్కువ ఇబ్బంది లేదు, కానీ ఆ టైంలో జాగ్రత్తగా వహిస్తే దీన్ని కంట్రోల్ చేసుకుని వచ్చును. డయాబెటీస్ అండ్ మధుమేహంకి అనేక రకమైన కారణాలు ఉన్నాయి. దీని గురించి ఆయుర్వేదంలో చాలా విపులంగా కొన్ని వేల సంవత్సరాల పూర్వమే ఆయుర్వేద ఆచార్యులు చెప్పున్నారు. సుశ్రుతుడు, చరకుడు, వాగ్భటుడు వంటి ఆయుర్వేదాచార్యులు దాని గురించి కారణాలని, దాని చికిత్సా విధానాలని ఎంతో అద్భుతంగా వివరించారు. సో ముఖ్యంగా దీనికి కారణం చూసుకున్నట్టయితే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ బీజదోషం అంటే ఓవం అండ్ స్పర్మ్ వాటి దాంట్లో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్న వల్ల అవకాశం ఉంటుంది. అదే కాకుండా మెయిన్గా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో తీసుకున్నట్టయితే దీన్ని ఈ మారుతున్న ఈ జీవనశైలి విధానంలో వచ్చే మార్పుల వల్ల ముఖ్యంగా ఈ డయాబెటీస్ని వస్తుందని మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. సో దీనికి కారణం ఏంటంటే వాళ్ళకి విరుద్ధ ఆహారం అంటే మనం తినకూడని పదార్థాలు, విపరీతమైన ఉన్న గుణాలున్న పదార్థాలు తినడం, లైక్ ఫిష్ అండ్ పాలు ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల, పెరుగు పాలు ఈ రెండు తీసుకోవడం వల్ల, మొదలగు ఈ విరుద్ధ ఆహారం తినడం వల్ల, అదే కాకుండా అతిగా తినడం వల్ల, తీపి పిండి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల, మరియు జంక్ ఫుడ్ అందరికీ పిజ్జా, బర్గర్స్ ఇవన్నీ మొదలగున తినడం వల్ల, ఈ మొదలగున ఈ ఆహార పదార్థాల వల్ల తినడం వల్ల ఈ డయాబెటీస్ ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా విహార కారణాలు, ఆయుర్వేదంలో ఆహారంతో పాటు విహారం కూడా ఒక కారణంగా చెప్తూ ఉంటారు. విహార కారణాల్లో వ్యాయామం లేకపోవడం ఒకటి, సెడెంటరీ లైఫ్ స్టైల్, వాళ్ళు చేసే పని ఒక దగ్గరే కూర్చొని పని చేయడం, ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోవడం దానివల్ల ఒకటి. అదేవిధంగా ఈ నిద్ర, సరైన సమయానికి నిద్రపోకపోవడం, దివాస్వప్నం అంటే ఉదయం పూట నిద్రపోవడం, అదొక కూడా డయాబెటీస్కి కారణంగా అవుతుంది. అదేవిధంగా ఈ మానసిక ఒత్తిడి, ఉద్వేగం మొదలైనవి కూడా ఈ మధుమేహంకి కారణాలు అవుతాయి. ఇప్పుడు మనం దీని గురించి చికిత్సా పద్ధతులను చూద్దాం. ఆయుర్వేదంలో త్రిపాద సూత్రం అని ఒకటి ఉంటుంది. సో త్రిపాద సూత్రం దీని గురించి ఎంతో విలక్షణంగా చెప్పబడినది మధుమేహంలో చికిత్స. ఇది త్రిపాద సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. త్రిపాద సూత్రం అనగా ఆహారము, విహారము, ఔషధం, ఈ మూడు రకాల్లో చేసే చికిత్సని త్రిపాద సిద్ధాంతంగా మనం చెప్పచ్చు. ఆహారంలో చేయగలిగిన మార్పులు ఏంటంటే ఎక్కువగా తీపి పదార్థాలు తినకపోవడం, పీచు పదార్థాలు ఎక్కువగా తినడం, ఈ ముడి బియ్యం, ఈ చిరు ధాన్యాలు ఇవి ఎక్కువగా తినడం, ద్రవాలు, మజ్జిగ మొదలైన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, దుంపకూరల్ని, ఎక్కువ పిండి పదార్థాలు ఉన్న వాటిని అవాయిడ్ చేయడం, వీటన్నీ చేయడం వల్ల ఆహారంలో తీసుకున్న ఆహారం గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి వాటితో ప్రాపర్ అబ్జార్ప్షన్గా ఉండి షుగర్ లెవెల్ మెయింటైన్ తగ్గించేలాగా ఉంటుంది. అదేవిధంగా విహారంలో మనం చెప్పినట్టుగా ఈ శారీరక శ్రమ, చేయకపోవడం వల్ల వస్తుందని చెప్తున్నాం కదా. అదేవిధంగా ఈ శారీరక శ్రమ చేయడం అండ్ అట్లీస్ట్ 45 రోజుకి 45 నిమిషాలన్నా నడక అండ్ శరీర వ్యాయామం చేయడం ఎంతో ఉత్తమం. అదేవిధంగా రోజుకి అట్లీస్ట్ 6 గంటల నుంచి 7 గంటల వరకు నిద్రపోవడం ఎంతో ముఖ్యంగా అవసరం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఔషధంకి వచ్చినట్టయితే ఔషధాలు ఆయుర్వేదిక్లో చికిత్సా విధానంలో ఔషధాలు 2 రకాలుగా చెప్పొచ్చు. ఇక్కడ శమన అండ్ శోధన. ఈ శమన చికిత్సలో ఏకమూలిక ప్రయోగంలో చెప్పబడిన నిషా ఆమ్లకి, నిషా అంటే హరిద్ర, పసుపు, ఆమ్లకి, గుడూచి, నేరేడు, కలబంద, అల్లం, ఆకర మొదలగునవి మధుమేహం తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ కాంపౌండ్ ప్రిపరేషన్స్లో చంద్రప్రభా వటి, శిలాజిత్వాది వటి, జం వాసవ, నిషా ఆమ్లకి మొదలగునవి కాంపౌండ్ ప్రిపరేషన్ వస్తాయి. అదేవిధంగా రసాయన ఔషధాలు కూడా ఎంతో ఇంపార్టెంట్ ఈ మధుమేహంలో. ఈ రసాయన ఔషధాలు ధాతు పుష్టిని కలిగించి ఉపద్రవాలు లేకుండా చేయడంలో ఎంతో ఉపయోగపడతాయి. దాంట్లో ముఖ్యమైనది వసంత కుసుమాకరం, స్వర్ణ భస్మం, రజత భస్మం, యశద భస్మం మొదలగునవి. ఈ ఆయుర్వేద చికిత్స ప్రకృతిని బట్టి, శరీరం యొక్క ప్రకృతిని బట్టి, ప్రకృతి తత్వాన్ని బట్టి, అంటే బాడీ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని ఆయుర్వేద చికిత్స ఇవ్వాల్సి వస్తుంది. అన్ని మందులు అందరికీ ఒకలాగా పనిచేయవు. వాళ్ళ బాడీ ప్రకృతిని, ప్రకృతి తత్వాన్ని చూసుకొని ఎవరికి ఏం సరైన మందు ఇవ్వాల్సి వస్తుంది. దీని కొరకు వైద్యం సలహా మేరకు ఎప్పుడైనా మందులు తీసుకునగలరు. మధుమేహంని సరిగా నియంత్రించుకోకపోవడం వల్ల అనేక ఉపద్రవాలు కలిగే అవకాశం కలదు. దీనిలో ముఖ్యంగా గుండె, కన్నుకి అండ్ మూత్రపిండాలకి, కాళ్ళకి చాలా ఉపద్రవాలు వచ్చే అవకాశం కలదు. మనం చెప్పుకున్నట్టుగా డయాబెటిక్ రెటినోపతి, న్యూరోపతి అండ్ నెఫ్రోపతి, ఆర్థ్రోపతి ఇవన్నీ కూడా ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల వచ్చే ఉపద్రవాలు. సో అదేవిధంగా మన డయాబెటీస్ ఎక్కువగా క్రానిక్గా ఉన్న వాళ్ళకి కాళ్ళ దగ్గర నల్లగా అవడం, దాని నుంచి గ్యాంగ్రీన్ రావడం మొదలగునవన్నీ జరుగుతాయి. వీటన్నిటిని కూడా ఉపద్రవాలుగా భావించి మధుమేహంని కంట్రోల్లో ఉంచుకొని సరైన పద్ధతిలో చికిత్స చేసుకోవడం ద్వారా దీన్ని నియంత్రించుకోగలము. ఆ చికిత్సల్లో మరొక విధం శోధన చికిత్స. శోధన చికిత్స అంటే మన బాడీ ప్యూరిఫికేషన్ చేసే మెథడ్స్ అన్నమాట. పంచకర్మ ట్రీట్మెంట్స్, ఆయుర్వేదంలో చెప్పిన పంచకర్మ ప్రక్రియల్ని ఈ శోధన చికిత్సలో చెప్తుంటాము. దీంట్లో ముఖ్యంగా ఈ ఉద్వర్తనము, స్వేదం, స్నేహం మొదలగునవి మధుమేహ కండిషన్ని బట్టి ఎప్పుడు ఏం చేయాలో చూసుకొని బాడీ ప్యూరిఫికేషన్ మెథడ్ చేయడం ఎంతో అవసరంగా ఉంటుంది. దీనివల్ల కూడా ఈ కాంప్లికేషన్స్, తక్కువ ఉపద్రవాలని మనం అరికట్టగలం. అందరూ కూడా ఈ ఆహార విహారాలను సరిగ్గా పాటించి అవసరమైన మేరకు ఔషధములు తీసుకోవడం వల్ల ఈ మధుమేహాన్ని చక్కగా నియంత్రించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.